జగదాన్ సభలో పవన్ కళ్యాణ్ కార్టూన్ పై వైసీపీ నేతలు బాక్సింగ్ చేయటం సరికొత్త వివాదానికి దారితీస్తోంది. బాక్సింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ మేరకు భీమిలి పిఎస్లో కంప్లైంట్ చేశారు. సిద్ధం సభ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. తమ నాయకుడికి అవమానం జరిగిందని జనసైనికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే చాలా ఇంతకుముందు జరిగే చేస్తారు నమ్మకం. ఇప్పుడు ఎవరో ఎవరో ఇద్దరు కొట్టుకుని రక్తాలు వచ్చిన తర్వాత సీఏ గారు ఉండకపోతే సార్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా రిసిప్ట్ సార్ వచ్చాకిస్తారా ప్రాణాలు పోయాకిస్తారా? ముందు మెమోరియల్ హాస్పిటల్ పంపించేస్తాం వాళ్ళకి. సీఏ గారు వచ్చిన ఇమీడియట్ యాక్షన్ దీనికి ఎందుకు లేదు? అది వేరు ఇది సిద్ధం సభలో పవన్ కళ్యాణ్ కార్టూన్ పై వైసీపీ నేతలు బాక్సింగ్ చేయడం సరికొత్త వివాదానికి దారితీస్తోంది. అయితే బాక్సింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు భీమిలి పిఎస్లో కంప్లైంట్ చేశారు. సిద్ధం సభ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. తమ నాయకుడికి అవమానం జరిగిందని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూర్చోండి కూర్చోండి ఒక్క నిమిషం. అంటే చాలా ఇంతకుముందు జరిగే చేస్తారు నమ్మకం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సిద్ధం సభలో జరిగిన ఇన్సిడెంట్ మీద కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అదేవిధంగా ఈ కేసు తీసుకోవడం జరిగిందా? పోలీసుల డీటెయిల్స్ ఏంటి? వైసీపీ ఎన్నికల సమరశంఖారావాన్ని పూరిస్తూ 27వ తేదీన అటు విశాఖపట్నం జిల్లా తగరపోలసలో చేపట్టినటువంటి సిద్ధం సభలో, అంటే కేవలం అక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కటౌట్లు బ్యానర్లే కాకుండా చంద్రబాబు, అదేవిధంగా లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురికి సంబంధించినటువంటి కార్టూను కటౌట్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. కేవలం కార్టూన్కి సంబంధించినటువంటి ఫోటోలను ఏర్పాటు చేయడమే కాకుండా వాటికి ముందు కిక్ బాక్సింగ్ సంబంధించినటువంటి బాక్సింగ్ కిక్స్ కూడా పెట్టినటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కటౌట్ని బాక్సింగ్ చేస్తూ ఒక ఆనందాన్ని పొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే అక్కడ పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు మీద, అదేవిధంగా లోకేష్ మీద, ముగ్గురు మీద చేసినటువంటి పరిస్థితి ఉంది. వచ్చినటువంటి ఈ వైసీపీకి సంబంధించినటువంటి అనేక మంది పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో పాటుగా కొంతమంది వాలంటీర్లు పవన్ కళ్యాణ్ ముందు ఏర్పాటు చేసినటువంటి కిక్ బాక్సింగ్ కిక్ ఇస్తూ వాళ్ళందరూ కూడా ఆనందం పొందినటువంటి నేపథ్యంలో ఇప్పుడు భీమిలి నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ ప్రస్తుతం అయితే భీమిలి పోలీస్ స్టేషన్లో దీని మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. భారీగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేక మంది భీమిలి పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ని అవమానకరంగా చిత్రీకరిస్తూ అక్కడ ఏర్పాటు చేసినటువంటి కటౌట్లో కూడా పవన్ కళ్యాణ్ ఒక కార్టూన్ని అందహీనంగా కార్టూన్ అయితే వేయడం అయితే జరిగింది. దాంతోపాటుగా కిక్ బాక్సింగ్ ఏర్పాటు చేసి అక్కడ అందరూ వచ్చి పవన్ కళ్యాణ్ మీద కిక్ చేస్తున్నట్లుగా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇది ఒక తీవ్రమైనటువంటి అవమానకరం అటు జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్కి. అది వైసీపీ చేపట్టుకున్నటువంటి సభలో పవన్ కళ్యాణ్ని ఎందుకు డిస్ప్లే చేయాలనేది ఒక వీళ్ళు కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంతసేపు పోలీసులు కూడా, భీమిలి పోలీసులు కూడా ఈ కేసు తీసుకోవడానికి నిరాకరించినటువంటి నేపథ్యంలో తర్వాత ఖచ్చితంగా పంచకర్ల సందీప్ తనతో పాటు పార్టీ కార్యకర్తలతో పాటుగా ఒక అడ్వకేట్ని కూడా తీసుకెళ్లి కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాళ్ళ కేసు అయితే, అంటే ఇచ్చినటువంటి ఫిర్యాదునైతే తీసుకున్నారు. మరి దీని మీద ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారనేది చూడాలి. ముఖ్యంగా
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని ఈ బాక్సింగ్ మీద కిక్ చేస్తూ, పవన్ కళ్యాణ్ ఫోటో మీద కిక్ చేస్తూ ఉన్నటువంటి వీడియోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినటువంటి నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు కూడా దీని మీద వ్యతిరేకంగానే, ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఫోటోలు డిస్ప్లే చేస్తూ వాళ్ళని ఈ విధంగా అవమానకరంగా చేయడం కూడా కరెక్ట్ కాదనేది నెటిజన్స్ అనేక మంది కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కేవలం పైచాచిక ఆనందాన్ని పొందడం కోసమే చేస్తూ ఉన్నారు తప్ప ఇది వేరేది కాదు. అటు జరిగినటువంటి సిద్ధం సభలో అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ల గురించి కాకుండా జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకుల ఫోటోలు డిస్ప్లే చేసుకోవాలి. అలా కాకుండా కేవలం పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని అంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు ఈ విధంగా అవమానకరంగా చిత్రీకరించి పార్టీ సభకు వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలతోనూ నాయకులతోనూ ఈ విధంగా చేయించడం కరెక్ట్ కాదని జనసేన నాయకులు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతము ఈ డీటెయిల్స్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది, ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేసినటువంటి భీమిలి ఎమ్మెల్యేతో సహా, ఎందుకంటే నిర్వహణ ఏర్పాట్లు చూసినటువంటి భీమిలి ఎమ్మెల్యే, అదేవిధంగా భీమిలి ఎమ్మెల్యే మొత్తం సెట్టి, అదేవిధంగా ఇది దీనికి సంబంధించి కార్యనిర్వహణ చేసినటువంటి నెట్టం రఘురామ్ కూడా, వీళ్ళిద్దరికి సంబంధించి ఎమ్మెల్సీ రఘురామ్ కూడా వీళ్ళిద్దరి మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం అయితే ఉంది. మరి ఫిర్యాదులో వీళ్ళందరి పేర్లు అయితే ఇచ్చారనే సమాచారం అయితే ఉంటుంది. మరి ప్రభుత్వం వైపున ఉన్నటువంటి పెద్దల మీద ఈ కేసులు పెడతారా లేదా సిపి ద్వారా నిర్ణయం తీసుకుని కేసు నమోదు చేస్తారని వేచి చూడాలి. కానీ జనసేన నాయకులు మాత్రం ఖచ్చితంగా ఒకటైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రేణుశ్రీ. ఇక్కడ ఒకటి పోలీసులు ఇచ్చిన జనసేన నాయకులు పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదును తీసుకుని కంప్లైంట్ నమోదు చేసి ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో మేము కోర్టు ద్వారా అయినా సరే ఎవరెవరైతే దీనిలో పాల్గొన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి నిర్వాహకులతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు, ముఖ్యంగా వాలంటీర్ల మీద కూడా ఆ కోర్టు నుంచి కోర్టును ఆశ్రయించి అయినా సరే చట్టపరంగా వీళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా మేము ముందుకెళ్తామని జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కనిపిస్తుంది రేణుశ్రీ. పార్టీ నిర్వాహకులు ఈ సిద్ధం కార్యక్రమంలో కొంత అత్యుత్సాహం చూపించారనుకోవచ్చా, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా రాజకీయ నాయకుల మధ్య విమర్శలు కానీ ప్రతి విమర్శలు ఇవన్నీ కామన్ గా ఉన్నాయి, కానీ ఇది ఒక కొత్త తరహా రాజకీయాన్ని ఇప్పుడు తెర మీదకు తీసుకొచ్చినట్లు అనిపిస్తోంది. అంటే ఇప్పటి వరకు ఏ రాజకీయ సభ జరిగినా లేదా రాజకీయానికి సంబంధించినటువంటి మీటింగ్లు ఎక్కడ జరిగినా అవి పబ్లిక్కి సంబంధించి ఓపెన్ గ్రౌండ్స్లో జరిగినా, ఆడిటోరియంలో జరిగినా లేదా ఆఫీసుల్లో జరిగినా కూడా కేవలం ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల ఫోటోలని, కటౌట్స్ని, బ్యానర్స్ని వీటిని మాత్రమే డిస్ప్లే చేసినటువంటిది చూస్తూ ఉన్నాం. కానీ ఇది ఈ సిద్ధం సభ అంటే మొత్తము రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నటువంటి 5 సభల్లో మొట్టమొదటి సభ ఉత్తరాంధ్రకి సంబంధించి 3 జిల్లాలకి, ఈ విశాఖపట్నం జిల్లా తగరపరసలో అయితే జరిగింది. మొట్టమొదటి సభలో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకుల ఫోటోల్ని వికృతంగా, అవి కార్టూన్ లాగా వేసినా కూడా అవి కొంతవరకు వికృతంగా కనిపిస్తున్నటువంటి మనం ఆ ఫోటోల్ని, ఆ వీడియోస్ని కనుక మనం చూస్తే అందులో పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, లోకేష్ని వీళ్ళందరినీ వికృత రూపంలో డిజైన్ చేసి అక్కడ కిక్ బాక్సింగ్ పెట్టి వీటిని పంచింగ్ చేసేలాగా వీళ్ళు ఏర్పాటు చేశారు. అంటే ఒక విధంగా అత్యుత్సాహం అనే చెప్పాలంటే కార్యకర్తలు కానీ, అదేవిధంగా దీన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులు కానీ కావాలనే దురుద్దేశపూర్వకంగానే దీన్ని చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరి కూడా ఒక అధికార పార్టీ కానీ లేదా ప్రతిపక్షాలు నిర్వహించినటువంటి సభల్లో కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు మాత్రమే డిస్ప్లే చేస్తారు. ఈ సిద్ధం సభలో ఒక అడుగు ముందుకేసి ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి, పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలకమైన నాయకులతో బ్యానర్లో ఫ్లెక్సీలు వేసి ఈ కటౌట్స్ రూపంలో ఈ కార్టూన్ని అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ని డిస్ప్లే చేసి వాటి మీద ఈ పంచింగ్ చేయించడం అనేది ఒక విధంగా దురుద్దేశపూర్వకంగా చేసింది అనేది భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కార్యకర్తలు ఆ విధంగా కూడా ఒక పైశాచికంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నట్లు కార్యకర్తలకి, రేపు ప్రతిపక్ష నాయకులు కనిపించినప్పుడు వారి మీద ఈ విధంగా దాడి చేయాలని మెసేజ్ ఇస్తున్నట్లా సంబంధించినటువంటి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడ ఒకటే కోరుతున్నారు. ఎందుకు అంటే రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు 3 పార్టీల మధ్యన ఒక హోరాహోరీ జరుగుతుంది. అంటే టీడీపీ, జనసేన, అదేవిధంగా వైసీపీ పార్టీకి సంబంధించి ఒక హోరాహోరీ పోరే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కటౌట్స్ రూపంలో, కార్టూన్ రూపంలో అటు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకుల ఫోటోలు పెట్టి, కిక్ బాక్సింగ్ కిట్స్ పెట్టి వాటి మీద కిక్ చేయించే ప్రయత్నం అయితే చేశారు. అంటే సందేశం ఏ రూపంగా ఉందంటే రేపు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో అవసరమైతే దాడులు
రద్దు చేయడానికి కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు. పార్టీకి కానీ ప్రచారాల్లో కానీ లేదా ఎన్నికల సమయంలో కానీ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అది ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వైసీపీ, అదే జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇతర పార్టీలు ఎవరైనా సరే అధికార పక్షానికి లేదా ఇప్పుడున్నటువంటి వైసీపీకి సంబంధించి ఏ ఒక్కరైనా సరే ఎదురు తిరిగితే కనుక వాళ్ళ మీద భౌతిక దాడులు దిగొచ్చు అని కార్యకర్తలకు సూచించే విధంగానే ఈ డిస్ప్లే చేసి ఈ విధంగా కిక్ బాక్సింగ్ కిట్స్ పెట్టి పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు మీద ఈ విధంగా కిక్ చేయించారు. అంటే ముఖ్యంగా చూస్తే కార్యకర్తలకు ఈ విధమైనటువంటి సందేశాన్ని వైసీపీ అయితే ఇస్తుంది. దీని ద్వారా రానున్నటువంటి సభలో సమావేశాల్లో ఖచ్చితంగా ఎక్కడ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి మీటింగ్ జరిగితే ఆ మీటింగుల్లో అటు వీళ్ళు అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి దాడులు చేసే అవకాశం ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయాలనేది ఇప్పుడు జనసేన కేసు పెట్టడంలో ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. వాళ్ళు కోరుతున్న కూడా అదే. అంటే ఇది కేవలం రానున్న ఎన్నికల్ని దాడులకైనా పురుగులు పండి దాడులైనా చేయండి, కానీ ఎక్కడ కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని వేలెత్తి చూపే విధంగా ప్రతిపక్షాలు కనుక వ్యవహరిస్తే వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేయండి అనేది ఒక సూచన చేస్తున్నట్లుగా దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. కానీ రాజకీయ పార్టీలు ఎన్ని ఎత్తులు పై ఎత్తులేసినా కూడా కొన్ని విలువలు అనేది ఉంటాయి. ఆ విలువలు మాత్రం దిగజారకుండా ఆ రాజకీయ ప్రచారాలు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలు కానీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ సిద్ధం సభలో వీటన్నింటిని దాటుకుని అధికార పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ పార్టీ సభ నిర్వహించినటువంటి నిర్వాహకులు కానీ కార్యకర్తలు కానీ ఒక అడుగు ముందుకేసి ఈ విధంగా చేసి ఉండొచ్చు. దీనిలో ఎక్కువ మంది పైశాచికానందాన్ని పొందుతానికే ఈ విధంగా చేశారు తప్ప దీనివల్ల కలిగే ప్రయోజనం అయితే లేదు అని చెప్తున్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్కి సంబంధించి మా పార్టీ నాయకుడు అవమానించే రీతిగా పరువు పోయే విధంగా ఈ విధంగా చేస్తారు. దీనికి మూల్యం అయితే వైసీపీకి సంబంధించి అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా చెల్లించుకునే రోజైతే వస్తుందని ప్రస్తుతం అయితే జనసేన నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిలో భాగంగానే ప్రస్తుతం భీమిలి పోలీస్ స్టేషన్లో అయితే వీళ్ళు కేసు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. కేసును తీసుకుని ఫిర్యాదు కనుక స్వీకరించి వీళ్ళ మీద ఇది సెక్షన్లో కేసు నమోదు చేసి చర్యలు తీసుకోకపోతే కోర్టు ద్వారానైనా సరే చర్యలు తీసుకునేలాగా మేము ముందడుగు వేస్తామని జనసేన నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.